నేను రాహుల్కి ఎక్కడ దూరం అవుతానో అని ఆలోచించాను గాని మిమ్మల్ని దూరం చేసుకుంటానని గ్రహించలేకపోయాను। నేను చేసిన తప్పులకి మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతున్నాను అమ్మా। ఏంటి ఇది? అమ్మా లేమ్మా ఏంటి? నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? నువ్వు మీ నాన్న గారాల కుట్టివమ్మా, నువ్వేనా చెప్పవే దీనికి? మేడం నమస్తే। ఏంటి అర్జెంట్ గా కలవాలన్నారు? మేడం అరవింద్ కేసులో నేను మీ దగ్గర తీసుకున్న డబ్బు మళ్ళీ మీకు నేను తిరిగి ఇచ్చేస్తాను, నా జాబ్ పోయే ప్రమాదం ఉంది, ప్లీజ్ ఇప్పుడు మీరే హెల్ప్ చేయండి మేడం। నందిని చేసిన పని వల్ల నేను ఇప్పుడు ప్రాబ్లం లో పడబోతున్నాను మేడం। జరిగిందేదో జరిగింది, వదిలేయండి, ఇక నేను చూసుకుంటాను। నేను వదిలేసినా జడ్జి గారు ఈ కేసు వదిలేలా లేరు మేడం। ఇక్కడ మీరు ఇంత కూల్ గా ఎలా ఉంటున్నారో నాకేం అర్థం కావట్లేదు। అక్కడ మా కుర్చీలు కదులుతున్నాయి మేడం। ఆవిస్ పడకండి, ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా మేడం। పరిస్థితి ఇంత దూరం వచ్చాక కూడా మీరు ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా ఉంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు। నేను నా లైఫ్ లో చాలా కేసులు చూశాను, కానీ ఒక కొడుకు కోసం ఒక అమ్మ ఇంత పోరాటం చేయడం నేను ఎక్కడా చూడలేదు। నిజంగా ఆ కస్తూరి చాలా గ్రేట్ మేడం। ఏంటి ఏమన్నా ఇంకోసారి చెప్పు। ఆ కస్తూరి చాలా గ్రేట్ అని చెప్తున్నాను మేడం। అరే కొడుకుని ఉరితీయమని ఏ తల్లైనా అడుగుతుందా? ఆ ఒక్క మాటతో సినారే మొత్తం మార్చేసింది మేడం। చివరికి నేను ఆ కస్తూరిని చూసి భయపడే పరిస్థితి వచ్చింది మేడం। ఆపో, నాకు బాగా ఇరిటేషన్ తెప్పించే పేరు ఆ కస్తూరి। అరే ఇంట్లోనూ దాని భజనే, ఇక్కడ కూడా దాని భజనే, ఆయన ఇంత సర్వీస్ పెట్టుకుని నువ్వు కూడా ఆ కస్తూరికి భయపడిపోతావా? దానికి ఏవైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఆఫ్టర్ ఆల్ కస్తూరియే కదా। అనాథగా పెరిగిన నేను కూడా ఆవిడ్ని ఆఫ్టర్ ఆలే అనుకున్నాను, కానీ ఆవిడ ఆఫ్టర్ ఆల్ కాదు మేడం, ఆవిడ ఒక అమ్మ। అమ్మ ఎప్పటికీ ఆఫ్టర్ ఆల్ కాదని నాకు ఇప్పుడే అర్థమైంది। తల్లి తన ప్రాణాలనిచ్చి తన బిడ్డని కాపాడుకుంటుందని విన్నాను, కానీ కస్తూరి విషయంలో కళ్ళారా చూస్తున్నాను తల్లి పెయిన్ ఎంత దూరమైనా తీసుకెళ్తుందనడానికి ఇదే ఉదాహరణ మేడం। సరే ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి ముందు చెప్పు। దీనికి సొల్యూషన్ ఒకే ఒకటి మేడం, పరిస్థితి చేయిజారక ముందే నందిని వచ్చి లొంగిపోవడం, లేదంటే నేను నందినితో పాటు మీ పేరు చెప్పేయడం। ఎస్ఐ, ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరు చెప్పకూడదు, రాకూడదు। ఈ స్కామ్లో నేనున్నానని తెలిస్తే ముందు చీకొట్టేది నా కూతురే। అయితే నందిని లొంగిపొమ్మని చెప్పండి మేడం। మేడం నేను నా గురించి ఆలోచించుకోవాలి, మీరు మీ గురించి ఆలోచించుకోవాలి, ఇద్దరం కలిసి నందిని గురించి ఆలోచించాలి, లేదంటే మన ముగ్గురి గురించి జడ్జి గారు ఆలోచిస్తారు। Oh, my God.
ఓకే సెగరు నందిని లొంగిపోతుంది మీరు వెళ్ళండి మేడం నిజమే చెప్తున్నారా ఆప్షన్ లేనప్పుడు అబద్ధం చెప్పే స్కోప్ ఉండదు మరి దీనికి నందిని ఒప్పుకుంటుందా నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి ఓకే మేడం వస్తాను इंटी पनलन्नी नुवे चूसुको अम्मनी श्रम पेट्टद्दु दानि वल्ल पनि भारं तग्गुतुंदि गानी मनसुलो भारं एला तग्गुतुंदि नान्ना हा भारं एप्पटिकी तग्गदम्मा नाना अम्मा प्रशांतंगा उंडडानिकी परिष्कारमे दोरकदा प्रशांतत आ माट मी अम्मा डिक्षनरीलोने लेदम्मा చిన్నమ్మాయి నీతో ఒక మాట చెప్పాలనిపిస్తుంది నేను చెప్పేది వినే అవసరం నీకు లేకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది ఏంటమ్మా అది 30 ఏళ్ల క్రితం మీ నాన్న నా మెడలో ఈ పసుపు తాడు కట్టారు ఇది కట్టడానికి ముందు మీ నాన్న ఎవరో నాకు తెలియదు మీ నాన్నకు నేను ఎవరో తెలియదు కానీ ముక్కు మొహం తెలియని ఇద్దరు వ్యక్తుల్ని ఒక పసుపుతాడో 10 వేద మంత్రాల వలన మేము జీవితాంతం కలిసి ఉన్నాం అనుకోవడం తప్పు మేమే కాదు మాలాంటి ఎంతో మంది దంపతులని ప్రాణం ఉన్నంత వరకు కలిపేది పసుపుతాడు వేద మంత్రాలతో పాటు అంతకంటే గొప్పదైన నమ్మకం ఆయన నా భర్త అని నేను అనుకునే నమ్మకం నేను తన భార్యను అని ఆయన అనుకునే నమ్మకం ఇన్నేళ్ళలో మా మధ్య ఒకరినొకరు మోసం చేసుకోవడాలో ఒకరినొకరు నిందించుకోవడాలో అబద్ధాలు చెప్పుకోవడాలో ఇవేవీ లేవు మా మధ్య ఉన్నది కేవలం నమ్మకం ఆ నమ్మకం కోల్పోయిన రోజున ఏ బంధమైనా క్షణంలో తెగిపోతుంది చిన్నమ్మాయి పెళ్ళనేది జీవితంలో వచ్చే ఒక ముఖ్యమైన ఘట్టం ఒక్కసారి పెళ్ళి అనే బంధంతో ముడిపడితే
ప్రాణాలు పోయేంత వరకు ఆ ముడిని ఎవ్వరు విప్పలేరు। రాహుల్ నీ మెడలో వేయబోయే మూడు ముళ్ళలో ఒక ముడి నువ్వు చెప్పిన అబద్ధం। इंको मुड़ी मेन चेस्तुन्ना मोसम इक मूडवदे अपनम्मकम इवि बंधालनु तेंचेदे तप्प कलिपेदे कादो। वाल्लकु निजं चेप्पु अंटे ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడతావో కూడా నాకు తెలుసు। వంద అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమని చెప్పిన పెద్దలే అదే వంద అబద్ధాలాడి భార్య భర్తలను మోసం చేసుకోండి అని ఎక్కడ చెప్పలేదు। అబద్ధం జీవితాల్ని కూల్చేస్తుంది, నమ్మకం జీవితాంతం బతికిస్తుంది। మా అమ్మే ఏంటి ఇలా నసపెడుతుంది అని నువ్వు ఫీల్ అయినా పర్వాలేదు। చివరిగా ఒక్క మాట చెప్తున్నాను, తెలియక తప్పు జరిగితే దాన్ని పొరపాటు అంటారు, తెలిసి మరీ తప్పు చేస్తే దాన్ని మూర్ఖత్వం అంటారు। నువ్వు మొదటి దాని వైపు ఉంటావో రెండవ దాని వైపు ఉంటావో నువ్వే ఆలోచించుకో। నా మైండ్ అంతా డిస్టర్బ్ గా ఉంది, నేను వెళ్లి పడుకుంటాను, గుడ్ నైట్ పిన్నీ। నాకు కూడా సేమ్ ఫీలింగ్, నేను కూడా బాగా అలసిపోయాను, మార్నింగ్ మాట్లాడుకుందాం పద। ఓకే డాడీ, జుడుపు ప్రసరా రాసినమ్మా, చౌతం చూడు, జీడిపప్పు బాదం పప్పు పిస్తా అన్ని అన్ని రాశాను। ఓకే అవును భాను, నా చేతి లిస్ట్ రాయిస్తున్నా కదా, ఇవన్నీ లాకప్ లో నా అరవింద్కి ఎలా ఇవ్వగలుగుతావ్? డాడీ మీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, నా అరవింద్ కోసం ఈ మాత్రం చేయలేరా? పైగా అరవింద్ ఎవరు? నీకు కాబోయే అల్లుడు। ఆఫ్ కోర్స్ భాను, నువ్వు చెప్పిన ఈ లిస్ట్ అంతా తీసుకెళ్లి లాకప్ లో పెడితే మరి తినాల్సిన అవసరం ఉండదేమో, పైగా రేపో మాపో అరవింద్ బయటకు వచ్చేస్తాడు కదా, మరి ఇన్ని ఐటమ్స్ ఎందుకమ్మా? ఎందుకంటావింటి డాడీ, అక్కడ అరవింద్ గారి కాకలేస్తే పెట్టడానికి కస్తూరిందా? ఏదైనా ఉంటే నేనే కదా వాణ్ణి చూసుకోవాల్సింది। సరే సరే సరే, ఇంతేనా, ఇంకేమైనా మర్చిపోయావేమో గుర్తు తెచ్చుకో, నువ్వు చెప్పు నేను రాస్తాను। యోరాజ్ ఏంటి చందనా, వాడేతో ఉద్యమాల కోసం స్వాతంత్రం కోసం పోరాడి జైలుకు వెళ్ళినట్టు ఇంత బిల్డప్ ఇస్తారేంటి? రోజు అరవింద్ అరవింద్ అంటూ ఈ ఇంట్లో న్యూసెన్స్ ఒకటి। అరే నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వరా? మమ్మీ నువ్వు డాడీని ఎలాగో సరిగ్గా చూసుకోలేవు, కనీసం నాకు కాబోయే వాడి గురించైనా నేను ఆలోచిస్తుంటే నీకేంటి బాధ? భాను నన్ను ఇరిటేట్ చేయకు, అయినా వాడు నీకు కాబోయేవాడేంటి? అది ఎప్పటికీ జరగదు।
అరవింద్ కస్తూరి కొడుకు నాకు నచ్చని ఆ బ్లడీ కస్తూరి కొడుకు అది గుర్తు పెట్టుకో మమ్మీ నీ కాన్ఫిడెన్స్ నీది నా కాన్ఫిడెన్స్ నాది వాడు లాకప్ లో ఉంటేనే ఇక్కడి నుండి నేను ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ అరవింద్ ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి డిన్నర్ అని ప్రతిదీ చూసుకునేదాన్ని మమ్మీ ఇన్ని రోజులు అరవింద్ కేవలం నా ఫ్రెండ్ మాత్రమే కానీ ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ ఇంతకాలం అరవింద్ మన ఇంటి పక్కన ఉండేవాడు కానీ ఇప్పుడు నా మనసులో ఉన్నాడు ఇంటి పక్కన ఉన్నప్పుడే అరవిందని వేరు చేయడం నీ వల్ల కాలేదు ఇప్పుడు నా మనసులో ఉన్న అరవిందని వేరు చేయడం నీకు ఈ జన్మకి పాజిబుల్ అవదు అనవసరంగా నా పెళ్లి గురించి ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా నా మాట విని రాజీకొచ్చే మమ్మీ చూద్దా నువ్వు రాజీ పడతావో నేను రాజీ పడతాను చూద్దా భాను ఈ ఇంట్లో తల్లి కూతుళ్ళ సవాల్ మొదలైపోయినట్టేనమ్మా కానీ ఈ సవాల్లో నువ్వే గెలవాలి ఓకే డాడీ बैलदेरता सर सर मेर का अड्रस पंपी कस्तूरी आफी फोन बैलदेरुना मच्छी आफीसो आ फोन रावेटो वाले फोन चेस्तारो అవునండి పంచేసే చోట మీ భుజం పైన ఏదైనా బరువైనది మోస్తారా ఆఫీస్ నుంచి రాగానే భుజం నొప్పితో కనిపిస్తారు అబే అదేం లేదు మరైతే భుజం నొప్పితో ఎందుకు కనిపిస్తారు అబ్బా వయసు వచ్చిన తర్వాత భుజం నొప్పి కీళ్ళ నొప్పులు కామన్ వదిలే దాని గురించి సరే మరి నేను వెళ్ళరానా నానా तुलसी तीर्थ सर्व रोग निवारण अमृत तुल्यम इंट आड़पिंदे आंटे अंदम कूतर देवड़ को पूजे इधो इला निबड़ी कन्न तंड्र की तीर्थमस्ते नाला तंड्रुल की एंत आनंदोलसा सरगा नी देवण्णी एम को అన్నయ్య తొందరగా ఇంటికి రావాలని కోరుకున్నాను అన్న మంచిది సూర్య లాయర్ గారు నమస్కారం 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 మీలేంటి మా ఇంటికి కస్తూరి ఏంటి అలా నిలబడి ఉన్నా వెళ్ళి కాఫీ తీసురా వెళ్ళి వెళ్ళి సూర్య ఇప్పుడు కాఫీ టీ లేమొద్దు గానీ అమ్మ కస్తూరి గతంలో మీరు ఏమైనా ఎల్ఎల్బి చదవడం గానీ లాయర్ దగ్గర ప్రాక్టీస్ చేయడం లాంటిది ఏమైనా చేశారా ఎంత ఈజీగా నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నావమ్మా ఇదిగో మీ కోసం జడ్జి గారు ఆయన మనిషిని పంపించారు మీ అబ్బాయి రిలీజ్ కాబోతున్నాడు ఆ
అబ్బాయిని రిలీజ్ చేస్తున్నారా? ఆహా, ఎంత సపోర్ట్ చెప్పారండి. వినవా కస్తూరి, పెద్దమ్మాయి నీ మొర దేవుడు ఆలకించినట్టున్నాడమ్మా. అన్నయ్య ఇంటికి వచ్చేస్తున్నాడు. చాలా థ్యాంక్స్ లాయర్ గారు. అయ్యో థ్యాంక్స్ నాకెందుకమ్మా, ఇందులో నేను చేసిందేముంది? నీ కన్న బిడ్డని నువ్వే రక్షించుకున్నావు. ఆ రోజు నా ఆఫీసులో జరిగిన సంఘటనకి అరవింద్ భవిష్యత్తు ఏమైపోతుందోనని చాలా భయపడ్డాను. నిజంగా మీకేమీ చేయలేకపోయానని ఒక పక్క బాధపడ్డాను. ఒక తల్లి తన బిడ్డ కోసం ఏదైనా చేయగలుగుతుంది, దానికి నిదర్శనం నువ్వేనమ్మా. సూర్యం ఆలస్యమవుతుంది, జడ్జిగారి దగ్గరికి వెళ్ళాలి. జడ్జిగారి కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఈ కేసు సాల్వ్ అయ్యే వరకు వదిలిపెట్టలేదు. ఆలస్యమవుతుంది, త్వరగా వెళ్దాం సూర్యం. వెళ్దాం కస్తూరి, పద. నానా, మరి ఆఫీస్కి వెళ్తానన్నారు? ఇవాళ ఆఫీస్కి నేను వెళ్ళలేదు, నేను మాట్లాడతాను. వెళ్దాం సార్, రా కస్తూరి. వస్తాం పెద్దమ్మాయి. అన్నయ్య వచ్చేస్తున్నాడని కానీ అమ్మా నాన్నలు ఎంత హ్యాపీగా ఉన్నారు. అమ్మా, నువ్వే మా అందరికీ ఎనర్జీ. అమ్మా, నువ్వు ఉన్నంతకాలం నాకేమీ కాదు. ఏమయ్యా అరవింద్, అసలు ఎందుకు చేసావయ్యా ఈ పని? సార్, నిజంగా నేనే తప్పు చేయలేదు సార్. వాంటెడ్గా నన్ను ఇరికించారు సార్. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. ఏమ్మా కస్తూరి, ఇప్పుడు చెప్పు, తప్పు చేసిన వారిని శిక్షించాలా వద్దా? ఇప్పుడు నీ కొడుక్కి తీర్పు ఇస్తున్నాను, ఇవ్వమంటావా?